ఏంట్రా మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరి వెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యింది తెలుసా? హారర్ మూవీయా? ఎలాగా? నేను చెప్పనా? ఇది పట్టుకో చెప్తా. టడాంగ్! ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు, కాబట్టి గుడ్డిదయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ మూగది, కాబట్టి మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు. ఎక్కడో ఉండేవాడు నాకైతే తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా. అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోదలుసా? రిమోట్ ఇక్కడే. నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి మొబైల్ కోర్ట్ వ్యాన్ లో తీసుకెళ్లి హతమార్చారు. అయితే తెలుసు నీకు, అక్కకి నువ్వు కాదంటే అక్కడ పద నేను చెప్పేది అదే మీ అత్తని. ఏంట్రా అర్ధరాత్రి దయ్యాలా ఇలా తిరుగుతున్నారు? లక్ష్మి కోసం దయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్రర్ సినిమాలు ఏం తీస్తారా? లక్ష్మి ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. షాడోరా, భయపడి చచ్చారు. థ్యాంక్ యూ రా. ఏంట్రా భయపడ్డారా? ఏంట్రా భయపడ్డారా? మరి భయపడరేంటి? అవునా? అవునేంటి అవును, ఆయన అర్ధరాత్రి పిల్లాట్లేంటి? చూడు పిల్లాడు ఎంత భయపడుతున్నాడు. అయ్యో ఊరికే భయపడతారో లేదో అని. ఒరేయ్ మన షార్ట్ ఫిలిం లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారా, ఏమంటావు అక్క? హేమంతు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. నేను షూటింగ్ కి రెడీ. ఏంటి రెడీ? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడేవాడు ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అక్క నువ్వు నాకు నిజం చెప్పు, మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికన్నా చెప్పావా? చిచ్చి లేదు. ఆడెవడో నా సీన్ కాపీ కొట్టాడు, నేను ఆడి మీద కేసు పెడతాను. వేరే సినిమా నుంచి కాపీ కొట్టావు అంటే నీకు వచ్చినట్టే ఇంకెవరికో ప్యారలల్ తోటి వచ్చిండొచ్చు కదా. అవును, మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు. ఏంట్రా క్రిమినల్ అంటున్నావు? క్రిమినలే, మన సీన్ లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే ఆడెవడో మర్డర్ చేశాడు. మర్డరా? అమ్మో మర్డరే, నాకు దానికి సంబంధం లేదు. గుడ్ నైట్. ఓరే యాజ్ ఇట్ ఈస్ ఈ సీన్ ని మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టేద్దాంరా. కానీ అక్క పర్మిషన్ కావాలి కదా. ఎంతసేపు అడుగుదాం అక్క? అక్క అబ్బో ఇప్పుడే పడుకున్నా అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అక్క అక్క ఇప్పుడు చూడు అక్క. కానివ్వండి, ఈ సీసీ ఫుటేజ్ ఇంకా ఫైల్ చేయలేదు. అదే పని మీద ఉన్నాం కదా. రే తొందర చూడరా. చూసారా, వ్యాన్ ఆగిన ప్లేస్ కి రాహుల్ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ కి
22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఆ రూట్ లో 9 చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ విచిత్రం, 3 కెమెరాల్లోనే వ్యాన్ వెళ్ళేది రికార్డ్ అయింది. 3 మాత్రమే. ఏ స్టాప్, ఏ ఇవ్వండి ఇవ్వండి, కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్. అదేంటి, వ్యాన్ లో డ్రైవర్ లేడు? అవును, ఇదేంటన్నా, డ్రైవర్ లేకుండా బండి ఎలా వెళ్తుంది? అయితే భిక్షుని కలవాలి. స్వామి, ఆ లక్ష్మి మరణించిన మాట వాస్తవం, కానీ ఆమె ప్రేతాత్మగా మారలేదు. ఒకవేళ మారుంటే ఆమె నీపాటికే రప్పించి ఈ ముగ్గులో మీ ముందు కూర్చోబెట్టేవాడిని. కానీ భిక్షు, రాహుల్ చనిపోవడానికి వారు ముందు లక్ష్మిని చూశానన్నాడు. వాడిని తీసుకెళ్లే వ్యాన్ లో డ్రైవర్ కూడా లేడు. నిన్ను భయపెడుతున్న శక్తి ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు దీన్ని నీ చేతికి కట్టుకో. దీన్ని తీసుకెళ్లి నీ పూజ గదిలో ఉంచు. శ్మశానం నుంచి వెళ్లేప్పుడు వెళ్ళొస్తాను అనకూడదు. శ్మశానం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్తాను అనాలి. వెళ్తాను. ఏరా, నీ షార్ట్ ఫిల్మ్ ఎక్కడ దాకా వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయా? రాజమౌళి బాహుబలి కూడా ఇంత స్క్రిప్ట్ రాస్తుండడు. ఎప్పుడు చూసినా రాస్తున్నాను రాస్తున్నాను అంట. మావయ్య, ఈ ఇంట్లో ఏదో ఉంది మావయ్య. ఏముందిరా, నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నేనున్నాను. ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా సూయిసైడ్ చేసుకుని పోయారా మావయ్య? ఎవ్వరూ చేసుకోలేదు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది. శ్మశానం ఉందా? అచ్చా బాబోయ్, నీకు దండం పెడతా, వెళ్ళిపోతున్నారా? అవును మావయ్య, మేము వెళ్ళిపోయింది సేఫ్. రాయ్, మీ నాన్న నాకు రాత్రి ఫోన్ చేశాడు. ఇల్లు వదిలితే కాలర్ కొట్టమన్నాడు. అలా చెప్పాడా? నీతో షార్ట్ ఫిల్మ్ తీయించి ప్రైజ్ కొట్టించి అప్పుడు నిన్ను మీ నాన్న దగ్గరే పంపిస్తా. సరే మావయ్య, మేము రూమ్ లోపలికి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం. చేసుకోండి. స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం అరుచుకుంటుంటాం, దెబ్బలాడుకుంటుంటాం. మీరు డిస్టర్బ్ చేయకండి. మేము వెళ్తాం మావయ్య. వెళ్ళు. ఏంటండి, పిల్లల్ని మరీ అంత బెదిరించేశారు. ఊరికే అమ్మా. సౌండ్ ఏవే చూసావా, నా మేనల్లుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోసం ఎంత కష్టపడుతున్నాడు. దానికోసం కష్టపడుతున్నట్లేదు. మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఇచ్చిన ఎఫెక్ట్లకి రియాక్షన్ లా ఉంది. నిజంగా మనతో దయ జరుగుతుందా ఏంటి? పైన ఏం లేదు తారా, ఇంత చూసాం కదరా, ఏమని ఏదో జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుందిరా. ఓపెన్ చేయరా. ఏంట్రా, ఒకసారి నీ చూపించు. ఏం చూపించాలరా? నాది కాళ్ళు మావయ్య. ఇవిగో. సరే మావయ్య, మేము బయటికి వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. వైకుంఠం గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళండి.
ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా, మేము మాట్లాడొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? అలాగేనండి. ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా. అన్నా మల్లేష్ వచ్చిండు. మల్లేష్ నమస్తే సార్. నమస్తే. ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్. చూసారంటే మగతనం లేనోడికి కూడా మూడ్ వస్తుంది. అవునా? ఇలా తీసుకో. ఏంటి సార్ ఇది, ఎప్పుడు ఇంతేనా? ఇంకో 50,000 పెంచండి. ఎరా, నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా? వాళ్ళ అమ్మ బాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా, ఇదే నీ ముఖానికి ఎక్కువ. చల్పో. నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్? ఏంట్రా, నోరు బాగా లేస్తుంది. రేయ్ గట్టిగా నొక్కు. మేము బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని పెట్టొస్తున్నారా? రేయ్, ప్రతిదానికి బుల్లెట్ వాడకండ్రా, కొంచెం బ్రెయిన్ వాడండి. ఏంటి దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఆంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ. దీన్ని పార్సల్ చేయండిరా. ఓ వైపు లేట్ అయిపోతుంది, ఇంకోవైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? ఇగో సిలవన్నా ఆ తులసిమాలన్నా దయ్యాలకి భయం, ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే. ఇవంటే దయ్యాలు రావంటావా? నువ్వు కొన్నిసార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా. ఒకటి ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు, మరి దయ్యాలతో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయి రా? హలో హలో, షూటింగ్ ఎప్పుడు? అక్క అది మన సీన్ వాళ్ళెవరో కాపీ కొట్టారు కదా, కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు. డెప్త్ లేకపోతే ఏంటి? డెప్త్ ఉంటుందిగా, దానిలో థ్రిల్ ఉంటుందిగా. నీకు డెప్త్ లో అంత థ్రిల్ ఉందా తెల్లా? అంటే న్యూస్లోను టీవీలోను రాదు కదా. ఏమో నాకేం తెలుసు, ఇంకో సీన్ రాయ్. అది నువ్వు ఆగరా, వీడైతే చెప్తాడులే గాని 1, 2, 3 ఇప్పుడు వీడు చెప్పబోయే సీను 4 కంటికి తెలియకూడదమ్మా. ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఫోజ్ ఏంట్రా? సీడీలు చూసి కాపీ కొట్టేదేగా, ఇంకొకటి చెప్పు. అది అక్క మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది, కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది. ఏమైంది? రే మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరగా. అట్లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి, చల్ బాయ్ రా. ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండ పెడతాను ప్లీజ్. ఎలా ఎలా ఎలాగా? ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడి ఉంటారా?
వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్నా అమ్మా నాన్న ఎంత బాధపడుంటారా? నీకు దండం పెడతాను, నేను చేయదు ప్లీజ్. నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించే. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. అన్నా లే అన్నా, ఆ జడ్జి చచ్చి దయ్యమైందన్నా, నన్ను చంపిపోయిందన్నా, ప్లీజ్ అన్నా లే అన్నా. అన్నా ఆ లక్ష్మి చచ్చి దయ్యమైందన్నా, అన్నా భిక్షుగాడికి ఫోన్ చేయన్నా, అన్నా లే అన్నా. తమ్ముడు చంపేశారా? అవునన్నా. ఏ ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్నా. రే సాహు, అన్నా 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 నేను వస్తున్నా అన్నా. రే తమ్ముడు లేరా, ఈ మున్నా తమ్ముడు లేరా. అన్నా అన్నా, రాహుల్ని చంపినట్టే వీణ్ణి కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా. రాహుల్ సావుకి మున్నా సావుకి ఈ కోర్టు వ్యాన్కి ఏదో సంబంధం ఉందన్నా. సంబంధం ఉంది, ఆ సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి. ఆ భిక్షువాడేంటి, అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు. దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి. దాన్ని వదులుతున్నాం, ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి. రే రాకేష్, మట్రలా చేస్తే డెప్త్ ఉండదురా, పక్క చల్లారదు, ఇంకా క్రూరంగా ఉండదు. ఎవర్రా మీరు? పోలీసులరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. యా కథలు చెప్తున్నారా? కదే, అదే డిస్కస్ చేస్తున్నావు. మీరు కథలు డిస్కస్ చేసే వాళ్ళ లేరే, మర్డర్స్ ప్లాన్ చేసే వాళ్ళ ఉన్నారు. ఎవరితో ఎలా మాట్లాడానికి తెలీదు. ఎస్ అవును సార్, మర్డర్లే ప్లాన్ చేస్తున్నాం. ఎవరికి పడితే అడిగి భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత పోలీసులకి ఎలా దొరికిపోకూడదు అనేది ప్లాన్ చేస్తున్నాం. అదేనమాట. ఇప్పుడు వీళ్ళుండి మనం రక్షించేవాడే లేడా? ఏమండి హారతి తీసుకో. పూజలో ఏమైందండి? వెళ్ళి తాకట్టు పడ్డసరి గోల్డ్ ఎక్కడ మర్చిపోయి వచ్చాను. అబ్బా మీకు మతమర్పు ఎక్కువైపోయిందండి, అసలు మీరు గోల్డ్ తీసుకెళ్లేదు, ఇక్కడే ఉన్నాయి, ఉండండి తీసుకొస్తాను. ఏమే దాని గురించి అలా వెళ్ళిపోయిందా? ఇవ్వండి. ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది. రాత్రి తింటో లేదో నాకు అసలే షుగరు బీపీ, ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు ఈ టెన్షన్తో. అమ్మా ఏమైంది, రాత్రి నువ్వు ఎక్కడికైనా బయటకెళ్ళావా? లేదే. ఏ ఆ విషయం మీ నాన్నతో చెప్పు. ఏమైందమ్మా, నేను మీకు భారం అయిపోయానా? మీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది. అబ్బా నేనేం చేశాను? ఏమండి
ఏమండి? అమ్మా టాబ్లెట్స్ అయిపోయినాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను, త్వరగా వచ్చేస్తా. లక్ష్మి తెలుసా? నాకు తెలియదు. ఈ అమ్మాయి తెలియదయా? చెప్పో. గాంధీనగర్ రెండో వీధిలో ఉంటారు సార్, అంతకుమించి నాకేం తెలియదు సార్. ఏమండి బీపీ టాబ్లెట్స్ ఆటమ్ 5 mg కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి తులసి, ఏంటిది? నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది, ఎక్కడా? తులసి చచ్చింది, మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి, మమ్మల్ని చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి, మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. అవునండి. ఏంటో నీ చెప్పేది? మాకు కవల పిల్లలు, అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి బ్రో? ఒక్కే నిమిషం టైం ఇవ్వండి, ఒక్కే నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికేట్ అండి, మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికేట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా, ఒకసారి ప్రియాని పిలు. ఇంట్లో? ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, రెండు రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టను, వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి. అమ్మా నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో అమ్మా నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, రండి. వదలే. లక్ష్మి, నథింగ్ టు వరీ. They are absolutely fine. Oh, Atta, thank you so much. మనకి లక్ష్మి ఒక్కతే కదండి అమ్మాయి, వాడికి లేని ప్రియా గురించి చెప్పారు, సర్టిఫికెట్ కూడా చూపించారు. అసలు మనకి రెండో అమ్మాయి లేదు కదండి. వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడడానికి అబద్ధం చెప్పాను, లేని ప్రియను సృష్టించాను. వాడు రాక్షసుడండి. ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే? ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కని. ఎన్నిసార్లు అక్కేంటండి? ఇది మన లక్ష్మే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అక్కని చంపినోడిని ఎవడిని వదిలిపెట్టరు. అక్కేంటండి? ఇది మన లక్ష్మే కదా. కాదు, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? నువ్వు మా లక్ష్మిలాగొచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? అయ్యో, నేను మోసం చేయట్లేదు నాన్న.
అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను. అంటే వాళ్ళిద్దరు చెప్పింది కూడా నువ్వేనన్నమాట. అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం? నీకు మాకు ఏమిటి సంబంధం? నాన్న, నేను లక్ష్మి చెల్లెల్ని, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా, మాకున్నది ఒకటే కూతురు. కాదమ్మా, ఇద్దరు. ఒరే నాయన, అది లక్ష్మీబాబురా, సీమ టపాకాయలా కాల్చకూడదు. ఇలా కాల్చాలి, ఇలా కాల్చాలి. నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడని చోట కాల్చుకున్నావు అనుకో, ప్రాబ్లం పెద్దదైపోద్ది. సీమలో నాటు బాంబులు వేసిన చేతులు ఇవి. ఆఫ్టర్ ఆల్, లక్ష్మీ బాంబు కాల్చలేనా? ఏమండి, ఇతను సీమ నుంచి ఎందుకు వచ్చాడంట? పారిపోయి వచ్చావా? సీమ నుంచి పారిపోయి వచ్చావా? అమ్మా, తులసి, తులసి, ఏమైందండి? దేవుడా, మావిడికేం కాకుండా చూడు. ఏమయ్యా? డాక్టర్ గారు, షీఈస్ ఫైన్. తనకి ఏం కాలేదు. చాలా థాంక్స్ డాక్టర్ గారు అండి. కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల అయితే ఏంటండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. అమ్మా, దీపావళికి డబుల్ బోనం చేశా. ఆడపిల్లలు అయితే ఏంటి సార్ సంతోషం? చాలా సంతోషం సార్. కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం, రెండో పాప కడుపులోనే జాండీస్తో చనిపోయింది. నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దురదృష్టం, పుట్టగానే చనిపోయాను. ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్. హాస్పిటల్లో అమ్మ వాళ్ళు ప్రాణాలతో అక్క, శ్మశానంలో ప్రాణాలు లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది. ఎంత బాగున్నావమ్మా. తులసి, పాపత్వం నాలాగానే ఉంది. ఏమండి, నేను మత్తులో ఉన్నప్పుడు నాకు వింత కళ వచ్చిందండి. ఏంటా వింత కళ? మనకి కమల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచిపెట్టారంట. ఏంటండి, ఏదో ఆలోచిస్తున్నారు? కమల పిల్లలు పుట్టపోతే ఏంటి, బంగారం లాంటి బిడ్డను కన్నావు. అవునండి, నిజంగా మన బిడ్డ బంగారమే. అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని, అక్కని వదిలి వెళ్ళాలనిపించలేదు. మీతోనే ఉండిపోయాను. బహుశా నా ఆయుష్ తీరలేదేమో, అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్లలేదు. అక్కని ముద్దాడుతో నా అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది. కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా. అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది. నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు. ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని. మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు, ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి. ఒకరోజు కోర్టులో నాన్నకి జరిగిన చిన్న అవమానానికి అక్క, అక్కలో ఉన్న నేను జడ్జి అవ్వాలని నిర్ణయించుకున్నాం. అక్క ఎక్కడున్నా నేను అక్కతో పాటే ఉండేదాన్ని. నేను తనకి కనిపిస్తానన్న విషయం అమ్మా నాన్నలతో చెప్పకూడదని ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం. ఎందుకంటే నన్ను పంపించేస్తారేమోనన్న భయం. అలా 7 సంవత్సరాల పాటు అక్క, నేను కలిసి పెరిగాం. అమ్మా నాన్నల ప్రేమ నేను కూడా అక్కలాగే పొందాను. ఒకరోజు అక్కకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పాపకి టాబ్లెట్లు వాడండి. చాలా సంతోషం డాక్టర్ గారు. వస్తాం. రామ్మా, మీ పాప అండి? అవునమ్మా. ఎంత పెద్దదైపోయింది. మీ హాస్పిటల్లోనే కదా పురుడు పోశారు. ఉంటానమ్మా. ఆ తాగుబోతు డాక్టర్ ఆ రోజు తాగేసి పాపకు ఆపరేషన్ చేశాడు. పాపం ఆ పాప నరం కట్ అయ్యి చనిపోయింది. లేకపోతే ఆ పాపకి కవల చెల్లుండేది. ఇన్నాళ్ళు నాకు అన్యాయం చేసింది దేవుడు అనుకున్నాను. కాదు, ఒక డాక్టర్. పాపా, నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి నా బంగారం. కాదు నాన్న, ఎక్క టాబ్లెట్ నాన్న, ప్లీజ్ నాన్న. జ్వరం తగ్గిపోతుందన్న.
తులసి పాప ఎక్కడ? అదే అర్థం కావట్లేదండి. ఎక్కడికి వెళ్ళింది? నిద్ర పెడతా. గురువు గారండి, మా అమ్మాయి లా పాస్ అయిందండి. ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి, లాయర్ లక్ష్మి. పర్వాలేదా, కోర్టు ముందు టీ అమ్ముతూనే కూతుర్ని లాయర్ని చేశావు, వెరీ గుడ్. ఇంతగా అమ్మాయి ఎక్కడా? లక్ష్మి ఏంటి నాన్న పిలిచారు? సార్, మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం అమ్మా. నరసింహరావు గారండి, పెద్ద లాయరు. అవునా? ఎందరో వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే, ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా, లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను, నాలా ఉండాలని. వాయిస్ దేముంది సార్, మనుషులు అందరి దగ్గర ఉంటుంది, లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ. అది నా దగ్గర ఉంది సార్, ఆనెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ది బెస్ట్. అమ్మా చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగే చంపేయాలా. నాన్న నాకు మంచి చాయ్ పెట్టించు. నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి, తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్టకామ్యార్థఫలం. అక్క లాయర్ కన్నా జడ్జి గానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువరానార్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువరానార్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువరానార్. ఆబ్జెక్షన్ యువరానార్. ఆబ్జెక్షన్ సస్టైన్. థాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్లతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది.
ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమో లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. యువర్ ఆనర్, దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లెక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈరోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. Objection, Your Honor. Objection overruled. The court is adjourned. అమ్మా, కొత్తగా వచ్చింది అంటే ఏ సీమటపాక ఆయో శిశింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు, జాగ్రత్తగా చెమటలు పట్టించేస్తుంది సార్.